అందరికీ నమస్కారం రేపు మార్చి ఇరవై ఏడు బుధవారం మంచి రోజు స్త్రీలు తులసి మొక్క మొదట్లో ఇది పోస్తే చాలు దరిద్రం మొత్తం పోతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా సమస్యలన్నీ కూడా పోతాయి ముఖ్యంగా ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు కూడా పోతాయి మీకు ఐశ్వర్యం వస్తుంది మీకు అపార ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు తులసి చాలా పవిత్రమైన చెట్టు తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగ రుక్మిణి సమర్పించిన తులసి దళానికి ప్రబుద్ధుడైనాడు శ్రీకృష్ణుడు మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్తుతించారు తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు ఉదయము నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసిన ముల్లోకాలను ముల్లోకాల్లోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభించునని బ్రహ్మపురాణం చెప్తుంది తులసి చెట్టు మనుషులను ఇంటి వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది తులసి కోటను తులసి చెట్టును నిత్యం భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పోయాలి ప్రదక్షిణములు చేయాలి నమస్కరించుకోవాలి దీనివలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి పాప ప్రక్షాళన జరుగుతుంది మన అభిష్టాలు నెరవేరుతాయి తులసి తులసి వనం ఉన్న గృహము పుణ్యతీర్థంతో సమానం అని పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి తులసి మొక్కను ఉదయం నిద్ర లేచిన వెంటనే చూస్తే అత్యంత శుభప్రదం అత్యంత శుభకరం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఆ దుష్ట దుష్టశక్తులు పనిచేయువు తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు పురుషుడే కోయాలి తులసి పూజ మాత్రం ఇరువురు చేయవచ్చు పూజించే తులసి మొక్క దళాలను పూజకు తుంచరాదు తులసి దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్కల నుంచి తుంచుకోవాలి కోట కట్టి పూజించే తులసి నుంచి తులసి కొయ్యిరాదు ఆధ్యాత్మిక పరంగా ఎంతో పేరు గడించడం వలన తులసి భూలోక కల్ప వృక్షంగా దేవదావ వృక్షంగా పేరు పొందింది తులసి చెట్టు మొదట్లో బుధవారం రోజు ఇది పోస్తే చాలు దరిద్రం మొత్తం పోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అపర ధన ప్రాప్తిని కలిగిస్తుందని మన పెద్దలు చెబుతూ ఉన్నారు మరి బుధవారం రోజు తులసి మొక్క మొదట్లో ఏం పోయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మంత్రాలను దుర్వినియోగం చేస్తే ఏం జరుగుతుందో తెలిపే పురాణ కథను విందాం సుగంధ పర్వతాలను ఆనుకుని ఒక అడవి ఉండేది దాని ప్రక్క నుండి చంపానది ప్రవహించేది అక్కడ దగ్గరలో చాలా ముని ఆశ్రమాలు ఉండేవి అక్కడ నివసించే దేవదత్తుడికి అద్భుతమైన మంత్ర విద్యలు తెలుసు అలాంటి విద్యలు తనతోనే అంతం కాకూడదని భావించిన దేవదత్తుడు సమర్థులైన శిష్యులు దొరికినప్పుడు వారికి ఆ విద్యలను బోధించేవాడు ఒకరోజు సమర్థవంతమైన శిష్యుణ్ణి దేవదత్తుడు తన ముందర కూర్చోబెట్టుకొని ఒక వశీకరణ మంత్రాన్ని ఉపదేశించాడు అప్పుడే అక్కడికి వేట కోసం వచ్చిన ఒక తోడేలు ఆ మంత్రాన్ని ఆలకించింది జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండటం వలన ఆ మంత్రాన్ని ఆ తోడేలు బాగా గుర్తుపెట్టుకుంది అప్పటికే వేట సంగతి మర్చిపోయి అడవిలోనికి పరుగు తీసింది వెళ్ళిన వెంటనే వశీకరణ యొక్క శక్తిని పరీక్షించాలని బుద్ధి పుట్టింది ఆ తోడేలకు అప్పుడే ఆ దారిలో వెళ్తున్న ఏనుగు మీద ఆ మంత్రాన్ని ప్రయోగించి తనకు దండం పెట్టాలని తన మీద కూర్చోబెట్టుకొని అడవంతా కూడా తిప్పాలని కోరుకుంది ఆ తోడేలు మంత్ర ప్రభావం వలన తోడేలకు ఏనుగు వశమయ్యింది తొండంతో దండం పెట్టి తన మీద కూర్చోబెట్టుకొని అడవంతా తిప్పింది ఏనుగు మీద కూర్చొని ఉన్న తోడేలను చూసి అడవిలోని జంతువులన్నీ ఆశ్చర్యపోయి చూశాయి ఇంతలో అటువైపుగా వెళ్తున్న ఈ దృశ్యం సింహం కంటపడింది ఏనుగు మీద కూర్చొని ఊరేగడానికి నీకు ఎంత ధైర్యం అని సింహం అడిగింది తోడేలను ఎక్కించుకొని తిప్పడానికి సిగ్లేదా అని ఏనుగును కోపంగా సింహం అడిగింది ఎందుకు చేస్తున్నానో నాకైతే తెలియదు మృగరాజా అని వదిలేసింది ఏనుగు అప్పుడు తోడేలు ఏమాత్రం భయపడకుండా ఏం ఊరేగితే తప్ప అని ఎదురు ప్రశ్నించింది మంత్రం పనిచేస్తున్నంతకాలం ఎవరికి భయపడినక్కర్లేదు అనుకుంది ఆ తోడేలు అడవికి రాజు కావాలన్న దురాస పుట్టింది దానికి అది సింహం మీద ప్రయోగించింది తనను రాజులు చేయమని అడవిలోని జంతువులను సమావేశపరిచి తన ఆజ్ఞలు పాటించేలాగా చేయమని సింహానికి ఆదేశించింది అలా రాజైన తర్వాత ఆ తోడేలు మరీ విరవేగసాగింది అప్పటి వరకు పదవుల్లో ఉన్న జంతువులను తరిమివేసి తన వారిని ఏరి కోరి తెచ్చి పదవుల్లో కూర్చుండబెట్టింది ఎవరూ కూర్చోని విధంగా కొత్త రకం సింహాసనం కావాలని తోడేలు చెప్పింది అప్పటి నుండి వీలైనప్పుడల్లా సింహాలు మోస్తూ ఉండగా అడవంతా ఊరేగేది ఆ తోడేలు అప్పుడప్పుడు తన దర్పం ప్రదర్శించడానికి సింహాలను అప్పుడప్పుడు కొరడాతో కొట్టడం కాలితో తనడం చేసేది నమస్కారం పెట్టమని జంతువులను కాల్చిన కట్టెలతో వాతలు పెట్టేది తోడేలకు నచ్చని జంతువులను చంపవచ్చునని మిగతా వాటికి అవకాశం లేదని చాటించేది ఎవరు వేటాడినా తనకు సగభాగం పంపమని ఆజ్ఞలు జారీ చేసింది కొన్నాళ్ళకు అడవిలోని జంతువులకు దినదిన గండం నూరేళ్ళు ఆయుస్సుగా మారింది అక్కడ పరిస్థితులు తోడేళ్లు బెడత పెరగడంతో కంటి మీద కునుకులేదు సాధు జంతువులకు ఒకసారి ఒక జింక ఇంకా ప్రాణభయంతో దేవదత్తుడు ఆశ్రమంలోనికి పరిగెత్తి స్పృహ తప్పి పడిపోయింది ముని శిష్యులు ఆ జింకను కాపాడారు అప్పుడు ఆ జింక దేవదత్తుడితో తన కష్టాన్ని చెప్పుకుంది దేవదత్తుడు తన దివ్య దృష్టితో జరిగినదంతా తెలుసుకున్నాడు దుష్ట తోడేళ్లకు బుద్ధి చెప్పాలని ఉన్న పలంగా బయలుదేరాడు దేవదత్తుడు వెళ్ళేసరికి సింహాసనం మీద కూర్చొని దర్జాగా ఆహారం తింటుంది ఆ తోడేలు రెండు ఏనుగులు ఆహారం తన తొండాలతో అందిస్తూ ఉంటే దర్జాగా తింటుంది ఆ తోడేలు అడగ్గానే అందివ్వడానికి నీరున్న కూజాతో నిల్చుంది మరొక ఏనుగు వెడల్పైన ఆకులతో గాలి తగిలేలాగా విసురుతున్నాయి అదంతా చూసి ఆశ్చర్యపోయాడు దేవదత్తుడు ఓ తోడేలు ఇటు చూడు అని పిలిచాడు ముని బ్రతకాలని లేదా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది ఆ తోడేలు మంత్రాన్ని దుర్వినియోగం చేయడం ముని చెప్పాడు తన తప్పు అంగీకరించలేదు తోడేలు సరేలే మునివని జాలితో వదిలేస్తున్నాను పారిపోతే బ్రతుకుతావు లేదంటే సింహాల చేత చంపించేస్తాను అని తిరిగి బెదిరించింది ఆ తోడేలు తగ్గలేదు గర్వంతో ఉన్న తోడేలకు బుద్ధి చెప్పాలని ఏమాత్రం దేవదత్తుడు తిరిగి తగ్గలేదు నీకు పోయే కాలం దగ్గరకు వచ్చింది అందుకే అలా విర్రవీగుతున్నావు నీకు నచ్చినట్టే నీకు నచ్చినట్టే చెయ్యి అని దేవదత్తుడు అన్నాడు దాన్ని రచ్చగొడుతూ దేవదత్తుడు మాటలను సహించలేకపోయింది ఆ తోడేలు తోడేలకి పట్టరానంత కోపం వచ్చింది ఆ మునిని చంపి పడేయండి అని సింహాలకు ఆజ్ఞ ఇచ్చింది సింహాసనాన్ని మోస్తున్న సింహాలు రెండూ భయంకరంగా గర్జిస్తూ భయంకరంగా ముందుకు దూకాయి అవి దూకగానే తోడేలు కూర్చున్న ఆసనం కదిలి ఆసనం కదిలి పడిపోయింది ఆసనం వాలిపోగానే అక్కడ నుండి కింద పడిపోయింది ఆ తోడేలు సింహాలు గర్జిస్తూ ముందుకు వెళ్ళేసరికి ఏనుగులు బెదిరిపోయి అటూ ఇటూ పరుగులు తీశాయి అప్పటికే కింద పడిపోయిన మూలుగుతూ ఉన్న ఆ తోడేళ్లను సింహాలు తమ కాళ్ళ కింద తొక్కి చంపేశాయి తన వైపు వస్తున్న సింహాలను అరచేయి ఎత్తి ఆగమన్నట్లుగా ఆపాడు దేవదత్తుడు సింహాలు రెండు తోగ ఊపుతూ నిలబడ్డాయి ముందుకి అడుగు వేయలేదు అప్పటికే ఏనుగులు సింహాలు పాదాల కింద నలిగిన తోడేలు చనిపోవడంతో అడవికి పట్టిన పీడ విరగడయ్యింది తరువాత నుండి సింహమే రాజుగా అడవిని పరిపాలించింది దేవదత్తుడు కూడా తన శిష్యులకు కొన్ని విద్యలను మంత్రాలను నేర్పినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని విద్యను నేర్పేవాడు ఇక వీడియోలోనికి వస్తే తులసి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఎవరి ఇంటి దగ్గర అయితే తులసి చెట్టు ఉంటుందో ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తి అంత సులువుగా ప్రవేశించవని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అందుకే దాదాపు అందరి ఇంట్లో తులసి చెట్టును పెంచుతూ ఉంటారు కొందరు ఇళ్లలో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఆరోగ్య సమస్య కావచ్చు ఇంకా వేరే ఏదైనా కూడా సమస్య కావచ్చు ఇలా ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య వస్తుందని బాధపడేవారు బుధవారం రోజు తులసి మొక్క మొదట్లో ఇది పోస్తే చాలు అపార ధన ప్రాప్తి కలుగుతుంది మీకు ఉన్న సమస్యలు తొలగిపోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు అసలు ఏం చేయాలంటే బుధవారం రోజు పగటపూట ఒక గాజు గ్లాసును తీసుకోండి ఆ గాజు గ్లాసులో కొంచెం గోపంచకం పోయండి అంటే మీ దగ్గరలో నాటు ఆవులు ఉంటే వాటిని గోపంచకం సేకరించి తెచ్చుకోండి లేదా బయట గోపంచకం అమ్ముతారు కదా అదైనా సరే కొని తెచ్చుకోండి రెండు స్పూన్ల గోపంచకం తీసుకొని గ్లాసులో వేయండి తర్వాత దీనిలో కొంచెం నీళ్లు పోయండి అలాగే ఈ నీటిలో చిటికడు కుంకుమను కలిపి చివరిలో కొన్ని నువ్వులను కూడా నీటిలో వేయండి తర్వాత ఈ గ్లాసులతో నీటిని తీసుకొని తులసి మొక్క దగ్గరకు వెళ్ళి ఒక్కసారి మనసులో ఆ నీటిని పట్టుకొని మీ బాధలు కష్టాలు దరిద్రాలు అన్నీ తొలగిపోవాలని అనుకుని ఆ నీటిని అంతటినీ కూడా తులసి చెట్టు మొదట్లో పోసేయండి ఇలా ఒక్క బుధవారం కాదు ఇలా ఏడు బుధవారాలు చేయాలి ఇలా ఇలా ఏడు బుధవారాలు చేశారంటే ఖచ్చితంగా మీ ఇంట్లోని సమస్యలు మీకున్న బాధలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అపార ధన ప్రాప్తి కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా బుధవారం తులసి మొక్క దగ్గర ఈ నీళ్లను పోసి సమస్యను తొలగించుకోండి సంతోషంగా జీవించండి రేపు బుధవారం వంటగదిలో ఉప్పు డబ్బాలో ఇది వేసి ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటికి పరుగులు వచ్చి మిమ్మల్ని కోటీశ్వరులుగా మార్చుతుందని మీరు వద్దన్న ఐశ్వర్యం సిద్ధిస్తుందని శాస్త్ర పండితులు అంటూ ఉన్నారు మరి ఉప్పు డబ్బాలో ఏం వేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా హిందువులు భావిస్తూ ఉంటారు అలాంటి ఉప్పు విషయంలో కొన్ని పొరపాట్లు చేయడం వలన మనము ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలవదు ఉప్పు ఖచ్చితంగా మనల్ని లక్ష్యాధికారుల్ని చేస్తుంది కోటీశ్వరులను చేస్తుంది అదృష్టాన్ని తీసుకొని వస్తుంది అదే ఉప్పు వలన కష్టాలు కూడా ఎదురవుతూ ఉంటాయి ప్రతి ఇంట్లో సాధారణంగా వంటగదిలో ఉప్పును పెడుతూ ఉంటారు అలా పెట్టే ఉప్పును ఎప్పుడూ కూడా స్టీల్ డబ్బాల్లో పెట్టకండి పొరపాటును కూడా అలా పెట్టవద్దు ఉప్పును స్టీల్ డబ్బాల్లో గిన్నెల్లో స్టీల్ గిన్నెల్లో పెట్టడం వలన జరిగే నష్టం అంతా ఇంత కాదు అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇంట్లో ధనానికి లోటు ఏర్పడుతుంది పేదరికం వెంటాడే అవకాశం ఉంది పేదరికం వెంటాడే అవకాశం ఉంటుంది ఈ విషయం చాలామందికి తెలియదు కనుక ఉప్పును స్టీల్ డబ్బాల్లో మాత్రం పెట్టవద్దు గాజు లేదా పింగాణి పాత్రల్లో ఉప్పును ఉంచడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే ఉప్పు రాహువుకు సంకేతం స్టీలు శని భగవానుడికి సంబంధించినది రాహువు మరియు శని కలిస్తే ఖచ్చితంగా కష్టాలు ఏర్పడతాయి అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పును స్టీల్ డబ్బాల్లో లేదా పాత్రల్లో పెట్టకండి అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఎప్పుడూ నేల మీద ఉప్పుని చల్లవద్దు ఉప్పు పొరపాటున చేతి నుండి జారిపడితే త్వరలో ఆర్థిక కష్టాలు ఎదురవుతాయని అర్థం కూరల్లో ఉప్పు సరిపోయిందో లేదో చూడాలంటే కూరను ఒక గిన్నెలో లేదా ఒక ప్లేట్లో వేసుకొని సపరేట్గా రుచి చూడాలని పెద్దలు చెప్తూ ఉన్నారు బుధవారం రోజు ఇంట్లో వంటగదిలో ఉండే ఉప్పు డబ్బాలో ఒక వస్తువుని వేసి వదిలేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ వస్తువు ఏమిటంటే లవంగాలు చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయని బాధపడేవారు ఎవరైనా ఒక బుధవారం రోజు వంటగదిలోని ఉప్పు డబ్బాలో ఐదు లవంగాలు వేయండి ఎందుకంటే సుగంధ ద్రవ్యాలు ఎక్కడ ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది సముద్రం నుండి జన్మించింది కనుక లక్ష్మీదేవి సోదరి ఉప్పు అలాంటి ఉప్పులో సుగంధ ద్రవ్యమైన లవంగాలను వేయటం వలన స్థిరంగా ధనం రాబడి అనేది వస్తూనే ఉంటుంది ధనానికి సంబంధించిన ద్వారాలు తెరుచుకుంటాయి కుటుంబ సభ్యుల మధ్య సంపాదన పరంగా మీతో సహకరిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది కనుక మీరు కూడా బుధవారం రోజు ఉప్పులో లవంగాలను వేసి ఉంచండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి